హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనము శాంసంగ్ డిజిటల్ ఇన్వర్టర్ మోడల్ సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్ అనేది ప్రాబ్లంలో ఉంది. ఇది ప్రాబ్లంలో ఉంటే ఇది ఇన్వర్టర్ మోడల్ కాబట్టి మనము దాంట్లో కంప్రెషర్ ప్రాబ్లమా లేదంటే పీసీబీ ప్రాబ్లమా అని అయితే ఏ విధంగా చెక్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంటే నేను ఈ వీడియోలో మీకు 2 సార్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశాను. మీరు లాస్ట్ ఎండింగ్ వరకు అయితే ఈ వీడియోని చూస్తేనే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని అయితే లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. మీరు మీ దగ్గర ఇన్వర్టర్ మోడల్ రెఫ్రిజిరేటర్ ఉంటే ఏ విధంగా చెక్ చేయాలని చెప్పి అయితే చాలా క్లారిటీగా అయితే మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా పేరు హుసేన్, మీరు చూస్తున్నారు ఎయిర్కాన్ ఎస్సీ టెక్. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి శాంసంగ్ డిజిటల్ ఇన్వర్టర్ రెఫ్రిజిరేటర్ అనేది పనిచేయకపోతే ఏ విధంగా చెక్ చేయాలి అంటే కంప్లైంట్ వచ్చింది. అంటే ఫ్రిడ్జ్ అనేది పూర్తిగా పనిచేయడం లేదు, ఇది ఏ విధంగా చెక్ చేయాలి అంటే ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి మనము కంప్రెషర్ ప్రాబ్లమా లేదంటే పీసీబీ ప్రాబ్లమా అని ఎలా తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం దీంట్లో కంప్రెషర్ ప్రాబ్లమా లేదంటే పీసీబీ ప్రాబ్లమా అనేది ఎలా చెక్ చేయాలి, ఏది ఏది ప్రాబ్లం ఉంటే దాన్ని ఎలా చేంజ్ చేయాలనేది కూడా మనం తెలుసుకుందాం. కాకపోతే ఒక మాట ఫ్రెండ్స్, అంటే మన దగ్గర ఎటువంటి డివైజులు లేవు కాబట్టి 100% అనేది కంప్లైంట్ అయితే చెక్ చేయలేము ఇన్వర్టర్ మోడల్కి. నేను మీకు 50% అనేది ఎలా చెక్ చేయాలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడొచ్చు మనకి ఇన్వర్టర్ మోడల్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనం ఆన్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి పీసీబీ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనం ఆన్ చేసి చూద్దాం ఏం ప్రాబ్లం వస్తుంది, ఆ తర్వాత ఎలా ఏది కంప్రెషర్ పోయిందా లేదంటే పీసీ పోయిందా అనేది ఎలా చెక్ చేయాలనేది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక నేనైతే బోర్డు అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి బోర్డుకి అయితే 2 స్క్రూస్ అయితే ఉంటాయి, దీన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ స్క్రూస్ అనేవి ఓపెన్ చేసుకున్న తర్వాత మనము ఫస్ట్ అనేది ఏ ప్రాబ్లం ఉందో చూపించి ఆ తర్వాత మీకు ఎలా చెక్ చేయాలో చూపిస్తాను. ఓకే, ఈ 2 స్క్రూస్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి పీసీబీ అనేది బయటికి వచ్చేస్తుంది. ఓకే, 2 స్క్రూస్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఫ్రంట్కి అయితే లా అయితే ఇది వచ్చేస్తుంది బయటికి. వచ్చేసిన తర్వాత దీనిపైన క్యాప్ అయితే ఓపెన్ చేద్దాం. దీని క్యాప్ ఓపెన్ చేయడానికి చూడొచ్చు మీరు ఇక్కడ ఒక లాక్ ఉంది, ఈ లాక్ని అయితే ఇలా ఓపెన్ చేయాలి. ఇది ఆల్రెడీ మెల్ట్ అయిపోయింది, హీట్ అయ్యి, కాకపోతే ఇక్కడ కూడా ఒక లాక్ ఉంటుంది, దీన్ని కూడా మనం ఓపెన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి పైన క్యాప్ అయితే ఓపెన్ చేస్తాను. ఇంకా మనకు పీసీబీ అయితే క్లారిటీ కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇది పవర్ పీసీబీ, ఇది వచ్చేసరికి కంప్రెషర్ పీసీబీ. ఓకే, కంప్రెషర్ అండ్ థర్మోస్టాటర్ నుంచి దీనికి కనెక్షన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఇది పోయింది అనుకోండి, ఒకవేళ ఈ పీసీబీ బోర్డు పోతే ఈ లైట్ అనేది బ్లింకే అవ్వదు టోటల్. ఓకే, అర్థమైంది అనుకుంటా, పవర్ అనేది దీంట్లోకి సప్లై రాకపోతే ఈ లైటే బ్లింక్ అవ్వదు. ఇప్పుడు ఫస్ట్ మనం ఒకసారి ఇక్కడ కూడా ఒక జాక్ ఉంటుంది, ఈ ఫ్రిడ్జ్కి వచ్చేసరికి రిలే అవైలబుల్ ఏమి ఉండవు, డైరెక్ట్ జాక్ అయితే వస్తుంది. ఇక మనం ఒకసారి ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేసి చూసాం, మీకు అర్థమవుతుంది ఏం ప్రాబ్లం అనేది. ఇది వచ్చేసరికి మెయిన్ కార్డు, ఇక్కడ పవర్ సప్లై అయితే ఉంది. ఇప్పుడు దీన్ని ఆన్ చేద్దాం మనం. ఇప్పుడు చూడండి ఫ్రిడ్జ్ ఆన్ చేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఎల్ఈడి అనేది ఒకసారి బ్లింక్ అయ్యి ఆఫ్ అవుతుంది. ఓకే, ఒకసారి ఎల్ఈడి అనేది బ్లింక్ అయ్యి ఆఫ్ అయిన తర్వాత 3 ఆర్ 4 మినిట్స్ తర్వాత మనకు ఒకవేళ ఫ్రిడ్జ్ టోటల్గా రన్నింగ్ అయితే కంప్రెషర్ అనేది ఆన్ అవుతుంది. ఒకవేళ మనకి ఫ్రిడ్జ్ అనేది కంప్రెషర్ ప్రాబ్లం ఉన్నా లేదంటే పీసీబీలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి కొన్ని లైట్స్ అయితే బ్లింక్ అయితే చూపిస్తాయి. చూడొచ్చు మీకు నేను 4 మినిట్స్ తర్వాత అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, 4 మినిట్స్ టైం అయితే అయిపోయింది. ఈ విధంగా 3 టైమ్స్ అయితే లైట్ బ్లింక్ అవుతుంది. ఈ విధంగా శాంసంగ్లో 3 టైమ్స్ లైట్ అనేది బ్లింక్ అయితే మనకి కంప్రెషర్ ప్రాబ్లం అని అర్థం. కానీ ఇప్పుడు మనకి 100% ఖచ్చితంగా కంప్రెషర్ ప్రాబ్లమా అంటే బోర్డు ప్రాబ్లమా అనేది ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను చెక్ చేసి చూపిస్తాను. చూడొచ్చు ఇక నేను పవర్ అయితే ఆఫ్ చేస్తున్నాను, మీకు అయితే క్లారిటీ అర్థమయ్యేది అయితే చెక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి మనం పవర్ అయితే ఆఫ్ చేద్దాం. పవర్ ఆఫ్ చేసిన తర్వాత ప్లగ్ అయితే తీసేయాలి. ప్లగ్ తీసేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ జాక్ అయితే ఉంటుంది. ఇక్కడ జాక్ ఉన్నప్పుడు మనం ఈ జాక్ అయితే రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసిన తర్వాత
మనం వచ్చేసరికి మల్టీమీటర్ కానీ లేదంటే క్లాంప్ మీటర్ కానీ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోవాలి. రెండింటిలో ఏదో ఒకటి తీసుకొని ఇక్కడ చూడండి బీప్ సింబల్ ఒకటి చూపిస్తుంది కదా మనకి, దీంట్లో అయితే పెట్టుకోవాలి. దీంట్లో పెట్టుకున్న తర్వాత మనం వైర్స్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేను వైర్స్ అయితే పెట్టుకున్నాను. వైర్స్ పెట్టుకున్న తర్వాత మనము ఏం ప్రాబ్లం అనేది క్లారిటీ అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పెట్టిన తర్వాత చూడండి మనకి ఈ రెండు వైర్స్ అనేది ఒకసారి క్లిక్ టచ్ చేస్తే మనకి బీప్ సౌండ్ అయితే వస్తుంది. వినపడుతుందా? ఈ విధంగా మనకి బీప్ సౌండ్ అయితే వస్తుంది. ఈ రెండు వచ్చేసరికి మనము చూడండి ఇక్కడ ఫస్ట్ పైన రైట్ ఈ రెండింటికి అయితే పెట్టాలి. ఇక్కడ చూడండి మనకి 14 చూపిస్తుంది కదా, ఇదే విధంగా మనము ఈ పైన ఈ రైట్ రెండింటికి పెట్టాలి. ఈ రెండింటికి పెట్టినా 14 చూపిస్తుంది. ఓకే, మళ్ళీ ఈ కింద రెండు ఈ రెండింటికి అయితే పెట్టి చూడాలి. ఈ రెండు ఫోల్స్కి అయితే పెట్టితే ఇక్కడ కూడా మనకి సేమ్ అయితే చూపించాలి. ఓకే చూడండి 14. ఓకే, అంటే మనకి కంప్రెషర్ అయితే బాగున్నట్టు చూపిస్తుంది. ఈ విధంగా చెక్ చేస్తే మనకి ఏ ఫోల్ నుంచి ఏ ఫోల్ చెక్ చేసినా కూడా మనకి ఒకటే నెంబర్ అయితే చూపించాలి. ఈ విధంగా చూపిస్తే కంప్రెషర్ అయితే వర్కింగ్ ఉన్నట్టే. కాకపోతే ఇంకొకటి కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏమంటే, కొన్నిసార్లు మనకి ఫ్రీజర్ బాక్స్కి చాలామంది హోల్ అయితే వేస్తుంటారు. అలాంటి టైంలో వాటర్ అనేది కంప్రెషర్లోకి దిగినా ఈ కంప్రెషర్ అనేది స్ట్రక్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రోటర్ అనేది స్ట్రక్ అయిపోయినా కూడా వైండింగ్ అయితే బాగానే ఉంటుంది ఈ విధంగా చెక్ చేసినా. కానీ ఒకవేళ రోటర్ తిరగకపోయినా కూడా కంప్రెషర్ అనేది వర్క్ చేయదు. ఆ టైంలో కూడా మనకి బోర్డు అయితే ఈ విధంగా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి కంప్రెషర్ అయితే బాగున్నట్టు చూపిస్తుంది. ఇప్పుడు మనకి బోర్డు దీంతోపాటు ఇంకా మనం నెక్స్ట్ బోర్డు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి బాగుందా లేదా అనేది అయితే తెలుసుకుంటే మనకు పర్ఫెక్ట్గా కంప్రెసర్ పోయిందా లేదంటే పీసీ పోయిందా అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ చూడొచ్చు ఈ జాక్ ఉంది కదా, ఈ జాక్ అయితే తీసుకోవాలి. ఈ జాక్ తీసుకొని మన దగ్గర ఒకటి ల్యాంప్ అయితే తీసుకోవాలి. చిన్న ల్యాంప్ తక్కువ వోల్టేజ్ ఉన్న ఒక ఫ్రిడ్జ్ బల్బ్ కానీ లేదంటే ఏదైనా చిన్న తక్కువ జీరో బల్బ్ లాంటివి ఉంటాయి కదా అలాంటివి తీసుకోవాలి. అలాంటివి తీసుకుంటే ఏమవుతుందంటే మనకి దీంట్లోంచి వచ్చే కరెంట్ వీక్గా వస్తుంది కాబట్టి చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను వచ్చేసరికి ఒకటి తీసుకున్నాను. నేను వచ్చేసరికి ఒక ల్యాంప్ అయితే తీసుకున్నాను. దీనికి రెండు వైర్స్ ఉన్నాయి అండి. మనం మామూలుగా పర్ఫెక్ట్గా చెక్ చేయాలంటే మన దగ్గర ఉంటే మూడు బల్బులైనా తీసుకోవచ్చు, లేదు రెండు బల్బులు ఉన్నా రెండు బల్బులతో అయినా చెక్ చేయొచ్చు, లేదు మన దగ్గర సింగిల్ బల్బ్ ఉన్నా కూడా చెక్ చేయొచ్చు. అది ఎలా అనేది చెప్తాను చూడండి. నేను ఇప్పుడు ఫస్ట్ మన సింగిల్ బల్బ్తో చెక్ చేస్తాను. ఇది వచ్చేసరికి మనకి ఫేస్ నోట్లు కదా, ఈ రెండు వచ్చేసరికి ఈ యొక్క క్లిప్లో మనము రెండు హోల్స్లో అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నేను చూడండి ఇప్పుడు పైన లెఫ్ట్ అయితే పెట్టాను. ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒకసారి అయితే మనము పవర్ ఆన్ చేయాలి. పవర్ ఆన్ చేస్తే ఇక్కడ చూడండి మనకి లైట్ అయితే బ్లింక్ అవుతుంది. ఒకసారి మళ్ళీ చూడొచ్చు మీరు. ఓకే, బల్బ్ అనేది బ్లింక్ అయింది కదా. ఇంకా 3 or 4 మినిట్స్ తర్వాత ఒకసారి అనేది ఈ బల్బ్ అనేది వెలిగి మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. ఆ విధంగా అయితే మనకి బోర్డులో ఒక ఫేస్ అనేది రెండు ఫేస్లు అనేది వస్తున్నాయని అర్థము. మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒక వైర్ అనేది మార్చి ఇవ్వాలి. ఇంకొక మనం హోల్ అనేది ఇక్కడ వదిలేసాం కదా, ఆ వైర్ని తీసి దాంట్లో పెట్టి మళ్ళీ ఒకసారి ఆన్ చేసి మళ్ళీ చూసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి కూడా ఒక 4 or 5 మినిట్స్ తర్వాత బల్బ్ అనేది వెలిగింది అనుకోండి, అప్పుడు మనకి ఈ బోర్డు అనేది మనకి సింగిల్ ఫేస్ నుంచి 3 ఫేస్కి అయితే కన్వర్ట్ చేస్తుంది. డీసీ 3 ఫేస్ కరెంట్ని అయితే కంప్రెషర్కి ఇస్తుంది. అప్పుడు మనకి కంప్రెషర్ అనేది రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఈ విధంగా బల్బ్ అనేది వెలిగితే మళ్ళీ దీంట్లో ఇప్పుడు రెండిట్లో ఏదో ఒక దాంట్లో తీసి ఇంతకు లేని దాంట్లో ఒక హోల్ ఉంది కదా ఎక్స్ట్రా, ఆ హోల్ అనేది దాంట్లో పెట్టి మనము ఆన్ చేస్తే మళ్ళీ 3 or 4 మినిట్స్ తర్వాత మళ్ళీ బల్బ్ అనేది వెలుగుతుంది. ఆ విధంగా వెలిగితే మనకి పీసీబీ నుంచి 3 ఫేస్లు అనేది కన్ఫామ్గా వస్తున్నాయని అర్థం. అట్లా వస్తే బల్బు కంటిన్యూగా అయితే వెలగదు, వెలిగి మరీ ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే కంప్రెషర్ అనేది ఇప్పుడు రన్ అవుతుందో దాని పవర్ అనేది ఎంత అనే వోల్టేజ్ అనేది తీసుకుంటుంది. అంత తీసుకుంటే బోర్డు ఏమనుకుంటుందంటే కంప్రెసర్ అనేది రన్ అవుతుంది కాబట్టి ఓకే అని చెప్పి కరెంట్ అనేది కంటిన్యూగా ఇస్తుంది. అదే ఒకవేళ కంప్రెసర్ అనేది రన్ అవ్వకుండా అంత సప్లై తీసుకోకపోయినా లేదంటే అంతకంటే హై వోల్టేజ్ సప్లై తీసుకున్నా బోర్డు అనేది ఊరికి ఇచ్చి ఆఫ్ చేస్తుంది 1 సెకండ్లో. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు చూడండి ఒక 4 మినిట్స్ లోపల అయితే మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను చెప్తున్నాను.
ఇక నేను బల్బ్ వెలిగే ముందు మీకు ఒకసారి వీడియో అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బల్బ్ వెలిగింది చూసారు కదా. ఇప్పుడు మనము ఒక బల్బు ఉన్నప్పుడు ఎలా చెక్ చేయాలి, రెండు బల్బులు ఉన్నప్పుడు ఎలా చెక్ చేయాలి, మూడు బల్బులు ఉన్నప్పుడు ఎలా చెక్ చేయాలి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఒకటే బల్బుతో చెక్ చేస్తే చాలా ఎక్కువ సమయం అయితే తీసుకోవాల్సి వస్తుంది. అదే మనకి రెండు ఆరు మూడు బల్బులు ఉన్నప్పుడు చెక్ చేస్తే చాలా తొందరగా అయితే చెక్ చేయొచ్చు. దీంతోపాటు మనం వచ్చేసరికి మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్రెసర్కి ఎలా చెక్ చేయాలి అనేది కూడా చెప్తాను. మీరు లాస్టింగ్ ఎండింగ్ వరకు అయితే వీడియోని చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, ఇక మనమైతే ఫస్ట్ వచ్చేసరికి రెండు బల్బులు ఉన్నప్పుడు ఎలా చెక్ చేయాలి, మూడు బల్బులు ఉన్నప్పుడు ఎలా చెక్ చేయాలి అనేది కూడా చెప్తాను. దీంతోపాటు నెక్స్ట్ వీడియో నేను ఇంకోటి పార్ట్ టూ అనేది పెడతాను. దాంట్లో వచ్చేసరికి ఏదైనా లైటింగ్ బాగా కనబడేటట్టు ఏదైనా డివైస్ అయితే తయారు చేసి అయితే చూపిస్తాను. మీరు అప్పుడు ఆ వీడియో కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనమైతే స్టార్ట్ చేసి మళ్ళీ ఎలా రెండు బల్బులు ఉన్నప్పుడు ఎలా చెక్ చేయాలి, మూడు బల్బులు ఉన్నప్పుడు ఎలా చెక్ చేయాలి తెలుసుకొని ఆ తర్వాత మళ్ళీ కంప్రెషర్కి కూడా ఏ విధంగా చెక్ చేయాలి టర్మిల్స్ అనేది కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక మనమైతే చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర ఒకటే బల్బు ఉందనుకోండి. ఈ ఒకటే బల్బుని ఏం చేయాలంటే మీకు నేను ఇంతకుముందు చూపించినట్టు మనం వచ్చేసరికి ఈ రెండు వైర్స్ వచ్చేసరికి ఈ విధంగా మనము ఇక్కడ చూడండి ఈ ఫోల్ నుంచి ఈ ఫోల్కి పెట్టి ఒక 5 మినిట్స్ అనేది ఆన్ చేసామనుకోండి, ఈ బల్బ్ అనేది 5 మినిట్స్ లోపలైతే 3 సార్లు అయితే బ్లింక్ అయ్యి ఆఫ్ అవుతుంది. అంటే మనకి ఈ బల్బ్ అనేది ఫుల్ లైటింగ్ అయితే వెలగదు, ఎందుకంటే ఇది డిసి వోల్టేజ్ వస్తుంది కాబట్టి కంప్రెసర్కి. ఈ బల్బ్ అనేది అంత పవర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. అంటే మనకి మ్యాక్సిమమ్ ఇది 6 వాట్స్ వచ్చి ఏసీ పవర్ అనేది 240 వోల్ట్స్లో 6 వాట్స్ అనేది తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనకి 125 to 160 వోల్టేజ్ అనేది వస్తుంది. సారీ ఫ్రెండ్స్, 115 to 127 వోల్టేజ్ అనేది ఇస్తుంది. కాబట్టి ఇది మనకి బల్బ్ అనేది వెలగదు, అంతగా వెలగదు, ఎందుకంటే వీక్గా వెలుగుతుంది. ఓకే, మీరు మనం పర్ఫెక్ట్గా అయితే చూసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను అది కూడా బాగా వెలిగే బల్బులు ఏదైనా తయారు చేసి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. అంటే నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనము కొన్ని వీడియోస్ తర్వాత అయినా పెడతాను. నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్ వీడియోనే పెడతాను, కన్ఫామ్ చెప్పలేను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ రెండు హోల్స్కి అనేది మనము పెట్టి చెక్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, 5 మినిట్స్ తర్వాత వెలిగింది అనుకోండి, ఇప్పుడు ఈ రెండు ఫేస్లు అనేవి వస్తున్నాయని అర్థము, అప్పుడు మనకి తీసేసి ఈ హోల్లో అయితే పెట్టాలి. ఈ హోల్లో పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది వెయిట్ చేస్తే మళ్ళీ మనకి బల్బ్ అనేది వెలుగుతుంది. ఓకే, మన దగ్గర ఒక బల్బ్ ఉన్నప్పుడు అయితే ఈ విధంగా చెక్ చేయాలి, అప్పుడు మనకి 3 ఫేస్లు అనేది పర్ఫెక్ట్గా వస్తున్నాయి బోర్డు నుంచి అని అర్థము. ఓకే ఫ్రెండ్స్, ఇవి అయిపోయిన తర్వాత మన దగ్గర ఒకవేళ 2 బల్బులు ఉంటే ఏ విధంగా చెక్ చేయాలని చెప్పి చూడండి, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మన దగ్గర చూడండి 2 ల్యాంపులు అయితే ఉన్నాయి. దీని వైర్ అనేది ఎక్కువ లెంత్ ఉంది, మీకు ఏమైనా ఎక్కువ అలా కనబడుతూ ఉండొచ్చు చూడొచ్చు. ఓకే, దీనికి వైర్ అనేది కొంచెం లెంత్ ఉంది, దీని వైర్ అనేది పొట్టిగా ఉంది. మనం వచ్చేసరికి మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, వైర్ పొట్టిగా ఉంటే పొట్టిగా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మన దగ్గర 2 ల్యాంపులు ఉన్నాయనుకోండి. ఈ 2 ల్యాంపులు ఏం చేయాలంటే మనము దీని ఈ రెండు వైర్లు అనేది ఈ విధంగా మెల్ట్ చేసేయాలి, అంటే చుట్టేయాలి. ఈ విధంగా చుట్టేసి ఇప్పుడు మనకి 3 అవుతాయి కదా, చూడండి ఈ 2 చుట్టేసినప్పుడు ఏమవుతుంది, మనకి 3 వైర్లు అవుతాయి. అప్పుడు మనము ఈ జాక్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి 2 వైర్లు ఉన్నది ఒక చోట, ఇది ఒక చోట, ఇది ఇంకొక చోట. ఓకే, 3 హోల్స్లో 3 వైర్స్ అనేది ఈ విధంగా పెట్టేసి మనమైతే చెక్ చేయవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటా, ఈ 3 వైర్స్ చూడండి ఈ 2 వైర్లు కలిసి ఉన్నాయి కదా, ఇది ఒక హోల్లో, ఈ 2 ఇంకొక సపరేట్ హోల్లలో 3 హోల్స్లో 3 వైర్లు అయితే పెట్టి చెక్ చేయవచ్చు. ఈ విధంగా మన దగ్గర 2 ల్యాంపులు ఉంటే ఈ విధంగా చెక్ చేయవచ్చు. అదే ఒకవేళ మన దగ్గర 3 ల్యాంపులు ఉంటే ఏ విధంగా చెక్ చేయాలనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అండి, మన దగ్గర ఇప్పుడు చూడండి, మన దగ్గర వచ్చేసరికి 3 ల్యాంప్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనము దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ 3 వైర్స్ అనేది ఈ విధంగా చుట్టేయాలి. ఓకే, 3 ల్యాంప్స్ ఉన్నప్పుడు మనకి దీనిలో బల్బ్ లేదు, నా దగ్గర లేదు కాబట్టి మీకు ఓన్లీ హోల్డర్ వరకే చూపిస్తాను. మీరు బల్బ్ ఉన్నప్పుడు చెక్ చేయాలి ఈ విధంగా, దీనిది ఒక వైరు, ఈ హోల్డర్ ఒక వైరు, ఈ హోల్డర్ ఒక వైరు, 3 వైర్లు తీసుకొని ఈ విధంగా చుట్టేసి దీనికైతే టేప్ వేసేయాలి. టేప్ వేసిన తర్వాత మనకు 3 వైర్లు అయితే మిగులుతాయి. మనకు ఆ 3 వైర్లు తీసుకొని 3 హోల్స్లలో, అంటే ఈ జాక్ యొక్క 3 హోల్స్ ఉన్నాయి కదా, ఈ 3 హోల్స్లలో ఈ 3 వైర్లు అనేది పెట్టి
మనమైతే చెక్ చేయాలి. అదే ఫోర్ ఫైవ్ మినిట్స్లో వచ్చేసరికి మూడు వైర్లు ఉన్నాయా లేదంటే రెండు వైర్లు ఉన్నా కూడా పర్ఫెక్ట్గా అయితే తెలుస్తుంది. ఒక ఫేస్ రాకపోయినా మనకు రెండు బల్బులు ఉన్నప్పుడు ఒక బల్బు వెలగదు, మూడు బల్బులు ఉన్నప్పుడు కూడా మనకు మూడు బల్బుల్లో ఏ ఫేస్ రాదనేది కూడా పర్ఫెక్ట్గా అయితే తెలుస్తుంది. ఈ విధంగా మనం ఒక బల్బు ఉన్నప్పుడు ఒక ఫేస్, ఒక బల్బు ఉన్నప్పుడు చెక్ చేయొచ్చు, రెండు బల్బులు ఉన్నప్పుడు చెక్ చేయొచ్చు, మూడు బల్బులు ఉన్నప్పుడు కూడా చెక్ చేయొచ్చు. కాకపోతే ఒక బల్బుతో చెక్ చేస్తే మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది. అదే మనం రెండు బల్బులతో చెక్ చేసామనుకోండి, మనకి రెండు బల్బులతో పెట్టి చెక్ చేసినా తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు మనకు ఒక ఫేస్ రాకపోతే రెండు బల్బులతో చెక్ చేస్తే అప్పుడు మనకి ఏ ఫేస్ రాలేదు అనేది కూడా పర్ఫెక్ట్గా తెలియదు. ఓకే, అదే మనము మూడు బల్బులు అనేది ఈ విధంగా సెట్ చేసుకున్నాము అనుకోండి, మూడు వైర్లు పెట్టుకొని దీంట్లో 1 2 3 రాసుకొని మనము ఈ వైర్లకి ఏదైనా పేపర్ తగిలించుకొని ఇక్కడ కూడా 1 2 3 అని పెట్టుకొని మనం ఆ బల్బుని అయితే కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే బల్బు పైన కూడా 1 2 3 రాసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏ ఫేస్ రాలేదు అనేది కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే తెలుస్తుంది. ఈ విధంగా అయితే మనము బోర్డుని అయితే చెక్ చేయవచ్చు. దీంతోపాటు ఇంకా నేను కంప్రెషర్ గురించి చెప్పాను కదా మీకు, కంప్రెషర్ అనేది ఆల్రెడీ నేను దీనికి ముందు వీడియోలోనే వీడియో పెట్టున్నాను కంప్రెషర్ అనేది ఏ విధంగా చెక్ చేయాలని చెప్పి, అయితే మీరు ఆ వీడియో చూడండి. మీకు ఒకవేళ ఈ UVW అనేది అదే మనకి కామన్ రన్నింగ్ స్టార్టింగ్ ఏ విధంగా కంప్రెషర్కి వస్తాయో మామూలు కంప్రెషర్కి, అదేవిధంగా డిజిటల్ ఇన్వర్టర్ మోడల్ కంప్రెసర్కి మూడు వస్తాయి, మూడు ఫేసులు కాబట్టి దాన్ని UVW అని అంటాము. అది ఏ విధంగా చెక్ చేయాలనేది ఆ వీడియోలో కూడా నేను క్లారిటీగా అయితే చెప్పినాను, మీరు ఆ వీడియో చూడండి మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియో ఇక్కడికే చాలా లెంత్ అయిపోయింది కాబట్టి ఇక నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మీరు ఆ వీడియోని చూడండి మీకు చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మీకు అర్థం కాకపోతే ఒకవేళ అర్థమైతే ఈ వీడియో ఇక్కడితో ఎండింగ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.